హాయ్ సార్, మీ పేరు సార్? మీరు ఎక్కడ? నా పేరు దావులూరు వెంకటేష్ అండి, నెల్లూరు జిల్లానే. విజయసాయిరెడ్డి గారు ఎంపీగా ఫస్ట్గా పోటీ చేస్తున్నాడు, ఇక్కడ నెల్లూరులో ఈసారి ఎలా ఉండబోతుంది సార్ రాజకీయం? నెల్లూరులో వన్ సైడ్ ఎంపీ గెలుస్తాడు, ఇంకా రాజకీయం వన్ సైడ్ ఇంక అంతే, ఇంక వేరే ఎంపీ ఉండదు, ఇంకా మా ఒక్కరే వన్ సైడ్ విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఇక్కడ జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి. ఎట్లా అంటే, ఇప్పుడు నిన్న చూసారు కదా సార్ మీరు, ఇక్కడ ముసలి వాళ్ళు పోయి అక్కడ క్యూలో ఉండి తెచ్చుకోవడం, అది మంచిదా? ఇంటింటికి తెచ్చి ఇచ్చేది ఇది మంచిదా? చాలా సూపర్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని చాలా మంది వరకు నాన్ లోకల్ అని అంటున్నారు ఇక్కడ, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నాన్ లోకల్ అంటే అది వాళ్ళు అంటారు సార్. వాళ్ళు ఇప్పుడు నేను పుట్టినోడిని ఇన్ని ఊర్లోనే ఉండాలి, ఇంటికాడ ఉండేట, ఎక్కడున్నా మంచి చేయొచ్చు ఊరికి. ఆయన ఈరోజు ఆయన పుట్టిన గడ్డకి రుణం తీర్చుకోవడానికి వచ్చాడు, అందుకని చాలా చేస్తాడని మేము అనుకుంటున్నాం. 100కి 100% చేస్తాడు. వేమిరెడ్డి గారు ఎన్ని సంవత్సరాల నుంచి వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలో మారడం కరెక్ట్ అని ఎవరంటారు? అది వెన్నుపోటు అంటారు కదా. ఇప్పుడు నిన్నటిదాకా ఆయన రాజ్యసభలో కూడా మళ్ళీ ఆయన మర్యాద ఆయనకి ఎంత గౌరవం చేశారు, అన్నిటికీ వెన్నుపోటు పొడిచి ఆయన వెళ్ళాడు కదా లాస్ట్లో. ఆయనకి ఈయనంటే కదా వెళ్ళాలా, అది వెన్నుపోటు. అది ఈసారి మీరు ఎంపీగా మీకు ఎవరు గెలిస్తే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? మా బాసే విజయసాయిరెడ్డి. ఆయనకి ఒకటే పేరు ఇక్కడ వినపడుతుంది, విజయసాయిరెడ్డి. వచ్చాడంటే చూడు అసలు ఖాళీ లేదు, ఎందుకంటే జనాలతోనే ఉంటున్నాయి ఆయన పొద్దు గూకులు 24 గంటలు. ఈ 5 ఏళ్లలో మీ నెల్లూరు జిల్లా ఏమైనా అభివృద్ధి చెందిందా? చాలా వరకు ఈ బ్రిడ్జిలైనా అప్పుడు ఏడ ఉన్నాయి సార్, ఇప్పుడు అన్ని బ్రిడ్జిలు కాలువలు ఈ పెన్న నదికి సైడ్ వల్ల ఉన్నాయి సార, అడంతా ఎల్లవలు కొట్టుకుని పోతుంది మొత్తం చేశారు. అది మేనిఫెస్టోలో కూడా లేదు కదా, అది అన్ని చేశారు. చాలా సూపర్ గా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు జగన్ కి విజయసాయిరెడ్డి గారు చాలా సన్నిహితులు. అవును, ఇప్పుడు నెల్లూరుకి కరెక్ట్ అయిన ఎంపీగా ఎవరిని నిల్చోబెట్టారంటే విజయసాయిరెడ్డి గారిని. అది కరెక్ట్ అయినా విజయసాయిరెడ్డి గారే నిల్చుంటా అన్నారా, లేకుంటే జగన్ గారే పంపించారని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆ పుట్టిన గడ్డకి రుణం తీర్చుకోవాలని ఆయన నేను ఉంటానని చెప్పు ఉండొచ్చు, ఆయనే చెప్పు ఉంటాడని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ చాలా డెవలప్మెంట్ లేదు, ఇక్కడ డెవలప్మెంట్ చేయడం కోసం విజయసాయిరెడ్డి గారు నేను ఉంటానని ఒక మాట అని ఉండొచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే సీఎం మాట ఆయన మాట కాదని చేయలేరు కదా ఎవరు. విజయసాయిరెడ్డి గారిని ఎంత మెజారిటీతో మీరు ఇక్కడ గెలిపిద్దామని అనుకుంటున్నారు సార్? ఇది మాత్రం 2 లక్షలు 3 లక్షలు దాటొచ్చు, ఎందుకంటే ఇక్కడ 3 లక్షలు 5 లక్షలు కూడా కావచ్చు, ఎందుకంటే ఇక్కడ పోటీ లేదు, వన్ సైడ్ అంతే విజయసాయిరెడ్డి. వైసీపీ మేనిఫెస్టోలను టీడీపీ మేనిఫెస్టోలు చూసుకుంటే సేమ్ ఒకలాగానే ఉంది. అది కాఫీ కొట్టారు సార్. మాది ఇప్పుడు అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి మా సీఎం గారు పెట్టారు, ఇప్పుడు ఇది అమ్మకు వందనం ఏంటి సార్? ఇది ఇప్పుడు మీరు ఏదైనా పెట్టుకోవాలి కానీ ఇప్పుడు మా ఇప్పుడు సీఎం గారు అమ్మఒడి పెట్టారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి పథకాలు. అప్పుడు ఈ పథకాలన్నీ ఇస్తుంటే రెండో అదేందది ఊరు శ్రీలంక అవుద్దని చెప్పారు, మరి ఇప్పుడు వీళ్ళు పెడితే కాదా? ఇవన్నీ కాపీ కొట్టి సర్వనాశం చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇల్లు మేము ఇవన్నీ తట్టుకోవడానికి సంసిద్ధంగా మేము ఉన్నాం. అది జై జగన్.